కుటుంబంపై విధి పొగ పట్టింది. ఆ కుటుంబానికి నిత్యం ఆదాయాన్నిచ్చే పరదాలే ఆ ఇంటి దీపాన్ని అర్పిశాయి. దసరా సెలవుల్లో హాయిగా ఇంట్లో ఉండి తనివి తీరా నిద్రించాలనుకున్న ఎల్కేజీ చదువుతున్న బాలుడు శాశ్వత నిద్రలోకి వెళ్లి తనువు చాలించాడు. కళ్ల ముందే కన్న కొడుకు ప్రాణాలు పోతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోయింది. గుండెలు తరుక్కుపోయే విషాదకర ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టపల్లిలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. అగ్గిడి రాజు, అనిత అనే దంపతులకు ఇద్దరు సంతానం. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు పరదాలు కూడా అద్దెకి ఇస్తూ ఉంటారు. అయితే శుక్రవారం సాయంత్రం కొడుకు సాయి కుమార్ ఇంట్లో నిద్రిస్తుంటే కూతురును వెంట పెట్టుకుని బజారుకు వెళ్లింది అనిత. అదే సమయంలో ఈదురు గాలి వచ్చాయి. అనిత ఇంటిపై నుంచి వెళ్లే విద్యుత్ తీగలు ఒకదానికొకటి రాసుకుని నిప్పురవ్వగా చెలరేగాయి. అవి ఇంటి ముందు ఉన్న పరదాలపై పట్టడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. చూస్తూ ఉండగానే మంటలు చుట్టూ వ్యాపించాయి, ఇంట్లో కూడా వెళ్ళాయి. ఇంట్లో ఉన్న పరదాలకు కూడా అంటుకున్నాయి. దీంతో మెలకు వచ్చిన సాయి కుమార్ అమ్మ అంటూ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ మంటలకు తాళనిక మరో రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు. అయితే మంటల దాటికి ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ పొగ కారణంగా ఊపిరాడగా సాయి కుమార్ అక్కడికక్కడి ప్రాణాలు వదిలాడు. ఇంటికి మంటలు అంటుకున్న విషయం తెలుసుకున్న తల్లి అనిత పరుగు పరుగున వచ్చేసరికి ఇంట్లో నుంచి అమ్మ అమ్మ అంటూ అరుపులు వినిపించాయి. మీ బాబా ఏం చెప్తా అంటే లోపల పండుకుని తలుపులకి దగ్గరికి వేసిన కోతులు వద్దే అని తలుపులు దగ్గరికి వేసి కూర్చున్నా బయటికి వెళ్ళి అంటుకుంటే వచ్చేసరికి చెప్పిన ఇంట్లో కురికిన ఉరికేసరికి మొత్తం అంతా కాలిపోయింది. ఆ కొడుకు దేవుని ఇంట్లో కురికిండు, ఏ సిలిండర్ కాలిండు, ఏమైంది తెలియదు. బయటికి వెళ్ళి కాలకుండా కరెంట్ ఇంట్లో పడదలు ఉన్నాయి, ఇంట్లో అన్ని ఉన్నాయి, కాలిపోయింది. మీరు ఉన్నారమ్మా ఇంట్లో కుటుంబ సభ్యులు? పిల్లగాని తీసుకెళ్ళాను లోపలికి వెళ్ళాలి. తలపేసి కడకల పందిరి ఉంది, ఆ పందిరి అనుకుని అవన్నీ బాబు మరి లోపలికి బయట లోపల బిడ్డ పడుకున్నాం. బిడ్డ పడుకున్నాడు భయపడి ఇటు బయట అనుకున్నా ఇంట్లోకి వచ్చింది. కరెంట్ అంటుకుంటే ఉరుకుతున్నా నా కొడుకు వెళ్తాడు, మమ్మీ మమ్మీ అని వెళ్తాడు. మేము వచ్చేసరికి ఇంటి ముందు మొత్తం మంటలు లేచినాయి. పరిస్థితి ఫోన్ చేసినాము, వచ్చేసరికి లోపల అబ్బాయి ఉండని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఫైర్ స్టేషన్లో వచ్చి ఆ మంటలు ఆర్పడం జరిగింది. లోపల చూసేసరికి అబ్బాయి చనిపోయి ఉన్నాడు. వాళ్ళు పరదల వ్యాపారం చేస్తారు, ఎస్టీ కులానికి చెందిన వారు, ఎరకల వాళ్ళు. అబ్బాయి మాత్రం జరిగిపోయింది. లోపల మంటలు అంటుకొని ఆ గ్యాస్ స్టవ్ మీద సంథింగ్ పేలినట్టు ఆ శబ్దం కూడా ఉంది. తద్వారా మొత్తం ఇల్లు కాలిపోవడం జరిగింది. అబ్బాయి జరిగిపోతుంది. ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు? ఒక్కడే అబ్బాయి ఉన్నారు లోపల. తల్లిదండ్రులు బయటనే ఉన్నారు. తల్లి బయట ఉన్నది, బిడ్డ కూడా బయటనే ఉన్నది. తండ్రి బయట ఆ పన్నెండు నిమిషం బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చి చూసేసరికి ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి చలాది చూసేసరికి అబ్బాయి జరిగిపోయింది. లోపలనే ఫస్ట్ అంటుకుంది రూమ్ లోపల. అంటుకున్న తర్వాత అబ్బాయి బయటకు వచ్చి డోర్ కాడికి వచ్చి అమ్మ అమ్మ పిలిచిందట. పిలిస్తే ఆ డోర్ ఇచ్చేదానికి ఇబ్బందులు ఉండి దేవునింట్లోకి ప్రవేశం జరిగింది. దేవునిట్లో పోయిన తర్వాత డోర్ వేసుకున్నాడు. కానీ అబ్బాయి పాక్షికంగా గాడ్పే జరిగింది. కానీ మంటల తాకిడి తట్టుకోలేక అనిత అందులోకి వెళ్లలేకపోయింది. కళ్ల ముందు కన్న కొడుకు ప్రాణాలు పోతుంటే తల్లడిల్లిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి సాయి కుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. అది చూసిన కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. గుండెలు బాదుకుంటూ ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆపటం ఎవరి తరం కాలేదు. ముక్కు పచ్చలారని బాలుడు పొగకు బలైపోవటంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. For more videos like this, subscribe BigTV channel.